ఢిల్లీల పార్లమెంట్, హైదరాబాద్ లో అసెంబ్లీ, ఆడ బడ్జెట్, ఈడ ఫైటింగ్. క్లియర్ గా చెప్పుకుందాం గానీ ఫస్ట్ అయితే హెడ్లైన్ చూడండి. బడ్జెట్ లా ఆంధ్ర బీహార్ కే పైసలు, సెంటర్ కు సీఎం సారు ప్రశ్నలు. అసెంబ్లీకి రాని కేసీఆర్ సారు, పార్టీ ఆఫీస్ లా మీటింగ్ జోరు. స్మిత మీద సీతక్క గరం, నిరసనలకు తగ్గని మేడం. రయ్యిన దిగిన గోల్డ్ రేట్, ఫాయిదా వేసింది బడ్జెట్. నిండుతున్న ప్రాజెక్టులు, రమ్మంటున్న జలపాతాలు. దేశం అంటే 28 రాష్ట్రాలు, 140 కోట్ల జనాభా. దేశానికి ఆమ్దాన్ అంటే 28 రాష్ట్రాలకు వెళ్ళి 140 కోట్ల మంది కట్టే పన్నులు. దేశం డెవలప్మెంట్ అంటే 28 రాష్ట్రాల డెవలప్మెంట్, 140 కోట్ల మంది డెవలప్మెంట్. దేశం బడ్జెట్ అంటే 28 రాష్ట్రాలకు వంచడు, 140 కోట్ల మందికి ఫాయిదా చేసుడు. అయితే ఇవాళ సెంటర్ వాళ్ళు పార్లమెంట్ లో బడ్జెట్ పెట్టిండ్రు, అది ఎట్లుందో చూడురి మరి. చేనేత చీర కట్టిన నిర్మలమ్మ వరుసగా 7వ పారి బడ్జెట్ పాఠం చదివి రికార్డు కొట్టింది. కాగితాలు కత్పలు ఏం లేవు, అంతా అలకటి కంప్యూటర్ లో చూసుకున్నాడే. 48,21,000 కోట్ల బడ్జెట్ పెడితే అందులో రోడ్లు, కరెంటు, నీళ్లకు 11,00,000 కోట్లు, వ్యవసాయానికి 150,000 కోట్లు, 2,00,000 కోట్లతోటి యూత్కు 5 పథకాలు, అమలకల కోసం 3,00,000 కోట్లతోటి స్కీములు పెడతారట, ఊర్లో డెవలప్మెంట్ కు 2,50,00,000 కోట్లు, చదువులకు 150,000 కోట్లు, ఇక 3 కోట్ల ఇండ్లు కట్టించి 1,00,000 ఇండ్లకు ఎండ పలకల కరెంటు ఇస్తారట. ముద్రా లోన్లు 10 లక్షలకెళ్ళి 20 లక్షలకు పెంచారు సెంటర్ వాళ్ళు. బంగారం, ఎండి, ఫోన్లు, క్యాన్సర్ మందుల రేట్లు తగ్గుతున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ కోస్తే 3 లక్షల దాకా పన్ను లేదు. స్టాండర్డ్ డిడక్షన్ 75,000 పెరిగింది. 3 to 7 lakh rupees 5%, 7 to 10 lakh rupees 10%, 10 to 12 lakh rupees 15%, 12 to 15 lakh rupees 20%, and above 15 lakh rupees 30%. చాలా మంది అంటున్న మాట ఏంటంటే ఇది సెంట్రల్ బడ్జెట్ కాదు, దోస్తుల బడ్జెట్ అని. అవు ఆంధ్రప్రదేశ్ కు, బీహార్ కు మస్తు పైకం పంపుతున్నారు. అమరావతి కట్టుకుంటానికే 15,000 కోట్లు. 15,000 crore rupees will be arranged with additional amounts in future years. రాయలసీమ, ప్రకాశం, కోసాంధ్ర జిల్లాలకు ఎక్కువ సాయం చేస్తారట. పోలవరం ప్రాజెక్టు చెప్పున కట్టేస్తారట. 8 జిల్లాలకు కూడా ఆర్థిక సహాయం చేస్తామని ముందుకొచ్చారు. ఈ సభ ద్వారా కేంద్రానికి ధన్యవాదాలు. బీహార్ రోడ్ల కోసానికే 26,000 కోట్లు ఇచ్చారంటే చూడండిగా. వరదలు వస్తే పబ్లిక్ ను కాపాడటానికి 11,000 కోట్లు. సెంటర్ గవర్నమెంట్ ను నిలబెడుతున్నందుకు 2 సీఎంలను ఖుషి చేసిర్రు అన్నట్టు. అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్న మహారాష్ట్రకు కూడా మంచిగానే ఇచ్చారు. ఇంతకు తెలంగాణకి ఏమి ఇచ్చారంటే సముద్రంలో బిందడు నీళ్ళంతా. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు బీజేపీ నుంచి గెలిచారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకి ఏమి సమాధానం చెప్తారు? బీజేపీ పార్టీ, దానికి మద్దతు ఇస్తున్న ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల పార్టీని చూసి కేవలము వాళ్ళ పదవి కోసము, పదవులు రక్షించుకుందామని చెప్పిన బడ్జెట్ ఈ రోజు అని చెప్పి, కామన్ మ్యాన్ కోసము ఒక్కటి కూడా ఈ బడ్జెట్ లో ప్రెజెంటేషన్ లేదు. మీకు తెలుసో లేదో గానీ మనం కొనే ఉప్పు, పప్పు, సబ్బు, సర్ఫు, ఆఖరికి షాంపు, సోంపు మీద కూడా ట్యాక్స్ పడుతుంది. గా పైసల్లా సెంటర్ గవర్నమెంట్ కు పొత్తుంటది, ఢిల్లీకి పోతాయి. ఇట్లా పోయిన పైకం మళ్ళా రాష్ట్రానికి పంపించాలే, పథకాల పేరు మీద, ప్రాజెక్టుల పేరు మీద. ఇచ్చుడు వాళ్ళ జిమ్మేదారి, అడుగుడు మన హక్కు. ఇయ్యాల్సిన ఇయ్యలేదనుకో, చూసుకుంటా ఊకుంటే నడుస్తుందా? జంగుకు తయారైతుంది తెలంగాణ గవర్నమెంట్. 7 నెలల్లో 3 మాటల ప్రధానమంత్రి సార్ను, 18 మంది సెంటర్ మంత్రులను కలిసి సెంటర్ బడ్జెట్ లో తెలంగాణకి ఏమి ఇయ్యలేదని గరమైండు సీఎం రేవంత్ రెడ్డి సారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం, పాలమూరు ప్రాజెక్టులకు పైకము, మెట్రో రైల్ వెంచుడు, మూసిన్ ముద్దుగా వేసుడు, ఇట్లా ఎన్నో కాగితాలు ఇచ్చినా కానలేదు అనుకొచ్చేండు. బడ్జెట్ లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించిండ్రు. పెద్దన్నగా మేము భావిస్తుంటే మీరు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. వికసిత్ భారత్ అనే దాంట్లో తెలంగాణ భాగం కాదు అని ప్రధానమంత్రి గారు అనుకుంటున్నట్టుగా ఉన్నది. అయితే ఆంధ్రాలో అమరావతి కట్టుకునే దానికి 15,000 కోట్లు, పోలవరం ప్రాజెక్టు కు, రాయలసీమ, ప్రకాశం, కోస్తాంధ్ర జిల్లాలకు కోరినంత సాయం చేస్తుంది సెంటర్ గవర్నమెంట్. మరి మాకెందుకు ఇయ్యారని అడిగిండు. అట్లనే బీహార్ కు కూడా బగ్గనే ఇచ్చే వరకు గిట్ల అన్నాడు. కుర్చీ బచావో బడ్జెట్ లాగా ఉన్నది, కేవలం క్విడ్ ప్రో కో, ఎన్డీఏ కా మత్లబ్
నాయుడు నితీష్ డిపెండెంట్ అలయన్స్. ఇంత అన్యాయం జరిగితే తెలంగాణకెళ్ళి గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు అందులో 2 సెంటర్ మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించిండు రేవంత్ రెడ్డి సారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి తక్షణమే మోడీ మంత్రివర్గం నుంచి తప్పుకోవాలి కిషన్ రెడ్డి గారు. ఇదే ముచ్చట మీద అసెంబ్లీలో చర్చ పెడతాం. ప్రతిపక్షం లీడర్ కేసీఆర్ గారు కూడా తప్పకుండా రావాలని కోరిండు. కాకపోతే యాజ్ ఇట్ ఇస్ గా కిషన్ రెడ్డితో పాటు కేసీఆర్ గారు కూడా మోడీ ముందు మొకరిల్లినట్టు. అయితే అటు గులాబీ పార్టీ కూడా గుస్సా మీద ఉన్నది. బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేసిండ్రాని. ఇది కేంద్ర బడ్జెటా లేకపోతే బీహారు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన బడ్జెట్ అనే విధంగా 8 మంది కాంగ్రెస్ వాళ్ళు 8 మంది బీజేపీ వాళ్ళు దక్కింది మాత్రం గుండుసున్నా. మీ రాహుల్ గాంధీని మాట్లాడమని తెలంగాణకు పైసలు ఎందుకు ఇవ్వలేదు రాహుల్ గాంధీని అడుగుమని పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడారు రాహుల్ గాంధీ? చూడాలి మరిగా ఈ 2 పార్టీల కొట్లాట ఎట్లుంటదో. అటుకెళ్ళి బీజేపీ ఎంపీలు ఏమంటారు? తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. జులై 31 వరకు ఉభయ సభలు నడపాలని బీఎస్సీ మీటింగ్ లో నిర్ణయించారు. మొత్తం 8 రోజులు సమావేశాలు జరగనున్నాయి. ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఎల్లుండి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 31న ద్రవ్య వినిమయ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపనున్నారు. ఈ దఫా అసెంబ్లీ సమావేశాలు చాలా వాడివేడిగా జరిగే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఎమ్మెల్యేలంతా వచ్చి గన్ పార్క్ అమర్ల స్థూపం కాడ ఎయిటింగ్ చేస్తుంటే ఆకలరా వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్ వచ్చినాక నివాళులు అర్పించారు. సీదా అసెంబ్లీకి నడిచిరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా. ఒక్కొక్క సర్పంచ్ దాదాపు 60 నుంచి 70 లక్షలు కూడా వచ్చేటువంటి పరిస్థితున్నా కూడా రిలీజ్ చేయకపోవడం వల్ల మరి వాళ్ళంతా కూడా ఇబ్బందికి గురవుతున్నటువంటి సందర్భంలో ఏలవర్లు ఉన్నప్పుడు ఏకానా బాకీ లేదని గొప్పగా చెప్పి ఇప్పుడేమో ఒక్కొక్కరికి 60-70 లక్షల బిల్లులు పెండింగ్ లో పెట్టినామని ఒప్పుకున్నట్టే. ఇక బీజేపీ ఎమ్మెల్యేలు ట్యాంక్ బండ్ కాడ అంబేద్కర్ సార్ను కొల్చుకొని పాదయాత్ర చేసిరు అసెంబ్లీ దాకా రైతులను పట్టించుకోవాలని. రైతు భరోసా ఇవ్వకుండా మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం 500 రూపాయలు మరి వడ్లకు ఇస్తామని చెప్పినటువంటి బోనస్ కూడా 2 పంటలు కొనుగోలు జరిగిన ఇప్పటి వరకు ఇవ్వలేనటువంటి ప్రభుత్వం. జాతీయ గీతం తోటి అసెంబ్లీ చాలా అయ్యింది. ఎవరి పార్టీ కాండ వాళ్ళు మెడల్ వేసుకొని వచ్చిండ్రు. మొన్నటికి ఇప్పటికి 10 మంది ఎమ్మెల్యేలు తగ్గిరు బీఆర్ఎస్ కు. వీళ్ళంతా సపరేట్ కూకుంటాము మాకు సీట్లు కావాలని కోరిరట స్పీకర్ సార్ ను. రోడ్ల టక్కరే కాలం చేసిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసే నందితను తలుచుకొని కార్యం నడిచింది ఫస్ట్ నాడు. కంటోన్మెంట్ ప్రజల హృదయాలలో సాయనగర్ గాని సాయనగర్ కుమార్తె వారసురాలు లాసే నందిత గారు గాని శాశ్వతంగా ప్రజల హృదయాలలో నిలిచిపోతారు. వరుసగా ఏదో పగబెట్టినట్టే నల్లగొండలో ప్రమాదం, తర్వాత అక్కడ లిఫ్ట్లో ప్రమాదం, ఆ తర్వాత మళ్ళీ అనుకోకుండా ఈ ఓఆర్ఆర్ మీద జరిగిన రోడ్ యాక్సిడెంట్లో అమ్మాయి మరణించడం జరిగింది అధ్యక్ష. అందరితో కలుపుగోలుగా ఉండేటువంటి లాస్య గారు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది. మొన్న కంటోన్మెంట్ ఉప ఎన్నికల కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద శ్రీగణేష్ సార్ గెలిచాడు. మేము కూడా వారికి పోటీ ఉన్నా కూడా ఏనాడు కూడా పోటీగా భావించకుండా మాతోటి కలిసి ఉండి అన్ని విధంగా సహాయ సహకారాలు అందించేవారు వారు లాసియా నందిత గారు. ఇక మల్లారెడ్డి సార్ అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి సారు ఈ సాయం చేయాలన్నాడు. ఎంత అవినీతి రహితంగా అంటే వాళ్ళు ఉండడానికి కంటోన్మెంట్ లో ఇల్లు కూడా లేకుండా ఒక ఇంటి స్థలాన్ని కూడా కేటాయించి వారికి ఘనంగా నివాళి అర్పించాల్సిందిగా. అన్ని పార్టీల లీడర్లు సాయన్నను లాసియా నందితను యాడ్ చేసుకున్నాక సభ రేపటికి వాయిదా పడ్డది. అటు ఇంకా స్పీకర్ ఆఫీస్ లో మీటింగ్ పెట్టి 9 రోజులు నడిపించాలని డిసైడ్ చేసిండ్రు. ఎల్లుండి బడ్జెట్ పెడతారు. జాబ్ క్యాలెండర్ గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగాలకు పోస్టుల సంఖ్య పెంచడము, దీని మీద రేపు చర్చ పెట్టాలని చెప్పి అన్ని సబ్జెక్ట్స్ పైన సభ్యులు మాట్లాడే అవకాశం ఉంటుంది, చర్చించే అవకాశం ఉంటుంది. దాన్ని ఉపయోగించి మాట్లాడాలంటే ఎక్కడ భయపడ్డా? మీరు భయపడతా ఉన్నా మేమా? ఇంతకు అసెంబ్లీలో కేసీఆర్ సార్ రెడ్డి బీఎస్సీ మీటింగ్ లేడని దేవులాడుతున్నారా? హియాల కూడా రాలే. సొంత పార్టీ దళిత ఎమ్మెల్యేకి సంతాపం ప్రకటించే కార్యానికి దుమ్మా కొట్టేండు. కానీ పార్టీ ఆఫీస్ లకు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను విలువనంపుకొని అసెంబ్లీలో ఏం మాట్లాడాలి ఎట్లా కొట్లాడాలని పాఠం చెప్పిండు అధ్యక్షుల వారు. అగో సారి చెప్తుంటే ఇటు మహమ్మద్ అలీ సాబ్ ఖాన్ చెల్లి అటు కొసకు మల్లారెడ్డి సార్ దాకా ఎంత ముద్దుగా రాసుకుంటున్నారు. ఈ మీటింగ్ కూడా 5 ఎమ్మెల్యేలు 1 ఎమ్మెల్సీ దుమ్మా కొట్టిండు. ప్రధాన ప్రతిపక్షం లీడరు రేపటికెళ్ళిన అసెంబ్లీకి వస్తాడో మరి? వస్తారు తప్పకుండా, వస్తారు వస్తారు తప్పకుండా వస్తారు. తెలంగాణలో ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తం ఎందరున్నారో గానీ ఇప్పుడు అందరికి తెలిసిందైతే స్మిత సబర్వాల్ మేడమే. సివిల్స్ లా దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా? ఐఏఎస్ జాబ్ అంటే పబ్లిక్ లా తిరగాలి, వాళ్ళతో అవుతుందా? గసంటోళ్లకు విమానం నడిపే కొలువిస్తారా? దావకండ్ల ఆపరేషన్లు చేయనిస్తారా? పోలీస్ జాబ్లు ఇస్తారా అని క్వశ్చన్ చేసే వరకు రచ్చ రచ్చ అవుతుంది ముచ్చట.
బాలలత మేడం సవాల్కు స్మితా మేడం సరే అన్నది. కాకపోతే నా ఏజ్ ఎక్కువ ఉంది, సివిల్స్ రాస్తానికి రూల్స్ ఒప్పుకోవు అనుకొచ్చింది టిట్టాలరా. అంతేగాని దివ్యాంగులకు సారీ చెప్పలేదు అన్నమాట, ఇంకకు తీసుకుంటా అనలేదు. చెల్ మమ్మల్ని అవమానించింది, మాకు ఎవరు జాబ్ లేకుండా చేస్తున్నదని నిరుద్యోగులు నిరసనలు చేస్తున్నారు, యాక్షన్ తీసుకోవాలని పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్లు చేస్తున్నారు. 2 రోజుల సంది స్మితా మేడం మాటల మీద మంత్రి సీతక్క గరం అయ్యింది. కొందరు ఇట్లా కావాలనే మాట్లాడతారు, దివ్యాంగులకు కూడా మస్తు తెలివి ఉంటది, వాళ్ళు ఇవ్వాల్సిన పనులు వాళ్ళు చేస్తారు. పోలీస్ జాబ్ వేరు, కలెక్టర్ జాబ్ వేరు అన్నది మంత్రి మేడం. వాళ్ళని చిన్నతనం చేసి మాట్లాడే ముచ్చట సీఎం సార్ నజలకు తీసుకుపోతుందట. ఐఏఎస్ జాబులు దివ్యాంగులు చేయలేరనే మాటను పెద్ద పెద్ద వాళ్ళు తప్పవడుతున్నా ఈ మేడం అయితే అస్సలు తగ్గుతలేదు. నాలుగేండ్ల కిందట 10,000 కొన్న టీవీ ఇప్పుడు గదే రేటుకు వస్తుందా? ఏడాది కింద కట్టిన ఈ స్కూల్ ఫీజు ఈ ఏడు గంతే ఉంటుందా? 5 ఏళ్ల కింద ఇచ్చిన జీతమే ఇప్పుడు ఇస్తామంటే ఎవరైనా పనిచేస్తారా? 7 కోపారి ఇంటికి రాయి వెంచకుంటే ఓనర్ ఉండనిస్తాడా? ఏ నెల కా నెల ఖర్చులు పెరుగుతున్నాయి, దాని తగ్గట్టు వచ్చే ఆమ్దాని కూడా ఉండాలి కదా. హాగు గందుకే ఈ నిర్ణయం చేసిండ్రు. గరీబులు నిమ్మలబడే ముచ్చటైందంటే ఆరోగ్యశ్రీ రేట్లు పెరిగినాయి. 125 రూపాయలు పెంచింది మళ్ళా సర్కార్. అంటే ప్రైవేట్ దవాఖానలా బిల్లు ఎక్కువైనా గవర్నమెంటే కట్టేస్తుంది అన్నట్టు. అప్పట్లో కాంగ్రెస్ సర్కారే ఈ పథకం పెడితే 11 ఏళ్ల తర్వాత మళ్ళా కాంగ్రెస్ సర్కారే రేట్లు పెంచింది. ఇవాళ రేపు అన్నిటి రేట్లు పెరగబట్టే మందులు మిషిన్లు పిరమైనా పాత రేటే కట్టిస్తామంటే నడవదు కదా. మళ్ళా టైంకు పైకం ఇయ్యరు, బిల్లులు పెండింగ్ పెడతారని కొన్ని దవాఖానల ఆరోగ్యశ్రీ కేసులు పట్టుకుంటలేరట. గందుకే ట్రీట్మెంట్లకు ఇచ్చే రేట్లు పెంచిరట. ఇంకో 163 ప్రొసీజర్లను ఈ స్కీమ్ కిందికి తెచ్చిండ్రు. అంటే ఇంకిన్ని బీమార్లకు ఆపరేషన్లు సుత ఫ్రీగానే అయితే అన్నట్టు. మొన్ననే ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచితే ఇప్పుడు ఇది. ఇక జెప్పుండే రేషన్ కార్డు తోటి లంకె దెంపేసి కొత్త కార్డులు ఇస్తామని ఖుద్దు మంత్రి ఉత్తమ్ సారే చెప్పే. ఇట్లా ప్యాదలకు ఇంకింత మంచి వైద్యం అందుతుంది. అట్లనే సర్కార్ దవాఖానల్లో సరిపోను డాక్టర్లను పెట్టి సవలతులు కూడా పెంచుండ్రి సార్లు. ఎటు పోయేటోళ్ళు అటు పోతారు, అందరికీ ఫాయిదా అవుతుంది. పట్నంలో ఉండటాలకు ఓ ముచ్చట. మీకు ఈలైతే ఈ ఐతరం పుట మీ ఊరికి ఊరి ఎట్లుంటదో. తొవ్వంట పచ్చని చెట్లు సల్లటి గాలి, చూస్తంటే చూడబుద్దయ్య గుట్టలు, పాటలు వాడుకుంటా షిట్ట షిట్ట నాట్లేస్తున్న అక్కలు, కొప్పెర పెట్టుకొని గట్ల మీద తిరుగుతున్న రైతులు. హబ్బా ఏమన్నుంటదా? ఇంకా జరం తట్లనే పోయిండ్రనుకో, నిండుతున్న చెరువు, ఆ నీళ్ళని చూస్తే మురిపం ఆగదబ్బా ఎవ్వరికైనా. దీనికై ఇట్లుంటే ఇక ప్రాజెక్టుల కాడ జలపాతాల కాడ ఇంకెట్లుండాలి. శ్రీరామ్ సాగర్ నిండుతున్నది, జూరాల జారుతున్నది, తాలిపేరు తలుపులు తీసుకుంది, కిన్నెరసాని కిందికి తుంకుతున్నది, ప్రాజెక్టులన్నీ నిండుకుండలైనాయి. మీదికెళ్ళి వరద నుక్కొస్తుంటే గేట్లెత్తి నీళ్లు కిందికిడుస్తున్నారు. ఎండిన కడం ప్రాజెక్టు రేవుకొస్తే మానేర్లా జరంత తక్కువే ఉంది. అడ ప్రాజెక్టు కట్ట అటు ఇటు ఉంటే ఇట్లా టర్పల్ ఇండ్లు కప్పిండ్రు కుంగకుండా. గోదారమ్మ రువ్వడు గురికొస్తుంటే 2 ప్రమాద హెచ్చరిక పెట్టిండ్రు. జలపాతాలు రారమ్మని వెలుస్తున్నాయి. ములుగుల బొగత జలపాతం, మైబాద్ల పాండవుల జలపాతం, భూపాలపల్లిల పాండవుల గుట్ట, కరీంనగర్ల రాయికల్ జలపాతం దుంకులాడుతుంటే ఇంటోళ్లతోని దోస్తులతోని పోయి ఎంజాయ్ చేస్తున్నారు అంతా. చాలా బాగుంటది వాటర్ ఫాల్. మైబాద్ డిస్ట్రిక్ట్ లో దాదాపు ఇదే హైయెస్ట్ ఉన్న వాటర్ ఫాల్, 100 మీటర్స్ హైట్ నుంచి పడుతుంది. ఫ్రెండ్స్ అందరూ సజెస్ట్ చేసి ఇక్కడ రాయికల్ లో వాటర్ ఫాల్స్ ఉంది చూడండి బాగుంటది అంటే చూడడానికి వచ్చినాం, బాగుంది. ఆదిలాబాద్ల కుంటాల గాయత్రి పొచ్చెర జలపాతాలు డేంజర్ల వంగుతుంటే అటు దిక్కు ఓడిస్తలేరు. పొచ్చెర వాటర్ ఫాల్స్ చూడడానికి చాలా చాలా అందంగా ఉంది. పెద్దపల్లి జిల్లా ఎక్లాస్పూర్ కాడ సుత గుట్టల మించెళ్లి నీళ్లు దుంకుతుంటే చూస్తానికి శీతం పోతున్నారు పబ్లిక్. ఇక కొన్నొద్దులైతే గేట్లెత్తినాక ప్రాజెక్టుల కాడ సుత జాతరే సాగుతుంది. హబ్బా ఈ నెల మా ఆయనకు జీతం పెరిగితే బాగుండు. దేవుడా దేవుడా ఈ నెల షిట్టి పైసలు నాకే వెళ్ళాలి. హబ్బా మొన్న పొదుపు సంఘంలా పైసలు ఇస్తా అంటే వద్దంటి, ఇప్పుడు ఎంత పనాయే. మల్లక్కను అడిగితే బదిలిస్తుందో లేదో, ఏ ఆమెకు కూడా తెలిసిపోవచ్చు. చా మొన్న పట్టు చీర కొనుక్కున్నా అయిపోవు, గీ వార్త చూసినాక కొందరు అక్కలు గిట్లనే అనుకుంటారు పక్క. నిర్మలమ్మకు అక్కలెంత దండం పెట్టాల్సిందేనబ్బా. బంగారం బంగారం రేటు దిగింది, పార్లమెంట్ లో ఇట్లా బడ్జెట్ పెట్టిందో లేదో,
కొండ మీద గూకున్న గోల్డ్ షిండగా కిందికి దిగింది. 500 గాదుల్లో 4,000 ఒక్కనాడ గింత తగ్గుడు రికార్డు కావచ్చు. పొద్దుగల 73,000 మధ్యాహ్నం వరకు 69,000 పడ్డది. బంగారం మీద 115 రూపాయలున్న ట్యాక్స్ 6 రూపాయలకు తగ్గించినందుకు రేటు దిగిందన్నట్టు. టీవీలో ఆర్తలు చూసి మా అక్కలు మురుసుకుంటా దుక్నాలకు లైన్లు కట్టినప్పుడే నిన్న మొన్నటి దాకా ముట్టుకునే తట్టుందా మరి. బంగారం రేటు చెప్తేనే బాబ్రే అందరు. తులం తీసుకునే కాడ అద్దతులం కొంటే మా ఎక్కువ. ఎండి మీద కూడా ట్యాక్స్ దించితే కిలో 88,000 84,000 తగ్గింది. ఆషాఢం వెళ్ళిందంటే పెండ్లిళ్ళ సీజన్ షాలవుతుంది. అప్పటి వరకు రేట్లు ఎట్లుంటాయో ఎవ్వరు చెప్పలేం. తగ్గిందని అందరు ఎగబడితే రయ్యన వెరగచ్చు కూడా. ఎందుకంటే ఇది బంగారం మల్ల. ఏదన్నా సినిమా విడుదలైనాక అంతటా మంచిగా ఆడుతున్నా, పబ్లిక్ ను టాకీస్లకు రప్పియాలన్నా సినిమా యూనిట్ విజయయాత్ర పేరుతోని ఊర్లన్నీ గుత్తబట్టి తిరుగుతుంటది. హీరో హీరోయిన్ కమెడియన్లు పబ్లిక్ ని కలిసి ఖుషి చేస్తుంటారు. ఇక వాళ్ళని చూస్తానికి టాకీస్ల కడికి లైన్లు కడతారు పబ్లిక్. ఇష్టమైన హీరో మాతానికే వచ్చిండని సెల్ఫీలు వీడియోల కోసం ఎగబడుతుంటారు. అట్లనే ఓ తానికి ఒకలొస్తే చిన్న మురిపెం కాదు అభిమానులది. అట్లాని వచ్చింది యాక్టరో యాక్టరమో కాదుల్లో, మరి ఎవలో మీరే చూడుర్రిగా. ఇంతగానం రౌండప్ చేసిరంటే హీరోనో హీరోయిన్నో చూస్తానికి కాదుల్లో, బుజ్జి కోసం వచ్చిండ్రు. కల్కి సినిమాలో ప్రభాస్ నడిపిన కారు గిదే మరి. పాలమూరు సర్కార్ కాలేజ్ గ్రౌండ్ లో పెడితే బుజ్జితోటి ఫోటోలు దిగటానికి బుజ్జమ్మలు బుజ్జయ్యలు బగ్గొచ్చి హొగ మురిపేం కాదు. బుజ్జి చూస్తే ఇంకా చాలా హ్యాపీ ఉంది, లైవ్ లో ఇంకా చాలా హ్యాపీ ఉంది. సినిమాలో కంటే కూడా లైవ్ చూడడం ఇంకా అసలు చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. చాలా అంటే చాలా హ్యాపీ. నడిపి కూడా చూస్తే ఇంకా బాగుండని అందరం కూడా ఫ్యాన్స్ అందరం కూడా కోరుకుంటున్నాము. అందరికి దానిలో కూర్చోవాలని అందరికి ఉంది, బట్ అందరికి పాసిబుల్ కాదు కదా. సో ఐఎమ్ సో హ్యాపీ. ఈ బండిని తయారు చేస్తానికి ఏం తక్కువ 7 కోట్ల రూపాయలు ఖర్చయిందట. సినిమా పబ్లిసిటీ కోసం అంతట తిప్పుకుంటా ఇప్పుడు మహబూబ్ నగర్ కు వచ్చిందన్నట్టు. దీనికో లెక్క ఉందుల్లో. డైరెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో నాగేశ్వన్, ఆయన మహబూబ్ నగర్ ఏరియాలో పుట్టి పెరిగిన ఆయనే. సో ఆయన దీనికోసం అని చెప్పి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. నాగేశ్వన్ అంటే కల్కి సినిమా డైరెక్టర్. మా జిల్లోడు దునియా ఫిదయ్యే సినిమా తీసిండని మహబూబ్ నగర్ వాళ్ళు గిట్ల మురిసిపోతున్నారన్నట్టు. మొదలు బుజ్జిని పంపి వెనక సిరి డైరెక్టర్ నాగేశ్వన్ సార్ వచ్చిండు సొంత జిల్లా పబ్లిక్ తోని కలిసి సినిమా చూద్దామని. సార్ ను కలుస్తానికి సెల్ఫీలు వీడియోలు గుంజటానికి చిన్న తండ్లాట కాదు అభిమానులది. టీచర్ కావాలంటే బీఈడి చేయాలి, లాయర్ కావాలంటే లా చదవాలి, కలెక్టర్ కావాలంటే ఐఏఎస్ పాస్ కావాలి, ఎస్పీ కావాలంటే ఐపీఎస్ కొట్టాలి, ఇంజనీర్ కావాలంటే బీటెక్ చదవాలి, డాక్టర్ కావాలంటే ఎంబీబీఎస్ చదవాలి. అంతేగాని లాయర్ చదువు చదివి బంగ్లాలు ప్రాజెక్టులు కడతా అంటే నడుస్తుందా? ఇంజనీర్ పోయి కోర్టులో కేసులు వాదించొస్తుందా? దేని చదువు దానిదే, ఎవ్వల పని అల్లదే. కానీ గిటు చూడుర్రిగా. అరే సర్కార్ దావకానేమో బెడ్లు చాలక గిట్లా గ్లూకోజులు పెట్టినట్టుండ్రు అనుకునేరు. కాదు కాదు, శంకర్ దాదా ఎంబీబీఎస్ దావకానా, మాస్క్ పెట్టుకున్న గీ పుణ్యాత్ముడే డాక్టరు, పేరు ప్రసాద్. మందుల దుకాణం నడుపుకునే సర్టిఫికెట్ సంపాదించి సైడ్ బిజినెస్ కింద దావకానా శురు చేసిండు ఖమ్మం జిల్లా మర్లపాడ్ల. ఇద్దరు కంపౌండర్లను పెట్టుకుని దినం 100 మందిని చూస్తుండంటే చూడుర్రిగా. ఇలా సర్కార్ ఆఫీసర్ సార్ వచ్చి చూసి దందా బంద్ చేయకుంటే కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చిండు. పేషెంట్లను కూడా అరుచుకుండు. ఏమి చదువు లేదు, సర్టిఫికెట్ లేదు, ఎట్టొస్తావు? నీకే హక్కు లేదు, నువ్వు చేస్తుంది తప్పే కదా. డాక్టర్ కాడికి పోగానే నువ్వేం చదివినావు, నీ సర్టిఫికెట్ లేవని పేషెంట్లు చెకింగ్ చేస్తారా సార్? గమ్మతి ముచ్చట కాకుంటే ఎవలేసెంటోల్లో చూసుకోవాల్సింది మీరు. ఏంటండి మీకు కనీసం చూస్తుందా? 10 సంవత్సరాల నుంచి వదిలేసావు. అరే బా, 10 ఏళ్ల కాసి గీ దందా నడిపిస్తుండని తెలిసినా ఇడిచిపెట్టినంటే మీరు నిజంగా గిరేట్ సారు. చదువుకోని డాక్టర్ గారికి ఎందుకు వస్తున్నారని మీదికెళ్ళి పబ్లిక్ నంటూరు చూడు, దానికి డబుల్ గిరేట్ పో. నీకు ఇక్కడ రావడానికి హక్కు లేదు, పేషెంట్ గా ఈ రోడ్ దగ్గర పోవడానికి హక్కు ఉందండి. నీకు ఎవరన్నా చదువుకున్నాడు వైద్యం చేస్తుంటే వాడి దగ్గరకు హక్కు ఉంది. ఇన్పరాడ్లు తీసుకొచ్చి మిషిన్లు వాళ్ళకు కొట్టుడు, గ్యాస్ కట్టర్లతోని కట్టింగ్ చేసుడు, గడ్డపారాలు తెచ్చి రాత్రంతా చెమట తీసుడు, చిన్న చిన్న అత్తర్లు పెట్టి డోర్లు ఇరగొట్టుడు, ఎహే ఇట్లా కాదని మొత్తానికి మొత్తమే మిషనే ఎత్తకపోవుడు. ఇట్లా బొచ్చడు చూసినాం. ఏడ డ్యూటీకి ఎక్కినా ఫాయిదా అవుతుందో లేదో గానీ గిడైతే పక్క పైసలు జేబులో పడతాయి అని మా నోళ్ళ నమ్మిక. కాకుంటే గిలు గంత కష్టమేం పడలేదుల్లో. ఏటీఎం లా స్క్రూ డ్రైవర్ పెట్టి అటు గెలికిండు, ఇన్ప పట్టి లోపటికి పెట్టి గమ్మంట పెడుతున్నాడు. హగో పైసలు రాకుండా సప్పుడు కాకుండా పోతున్నారు అనుకునేరు మనోళ్ళ ఇకమతు ఏరే ఉంది. ప్లేట్ ను పైకి
ఫస్ట్ ఇరగొడతారు. ఇరగొట్టి దీనికి చెవికిక్ అనేది పెట్టేసి డబ్బులు వచ్చి ఇక్కడ కాగితందుకు అని చెప్పేసి లోపల ఒక మిషన్ ఉంటుంది, ఆ మిషన్ తిరిగేది ఆగిపోతుంది, అంటే అక్కడికి వచ్చి డబ్బులు ఆగిపోతాయి. గదన్నట్టు ఇన్పరాడ్ తోటి పైసలు వచ్చే మిషన్ లోపల గీ పట్టి అడ్డం పెట్టి వెళ్ళిపోతారు ముదాలు. గిట్లనే ఎవరన్నా ఏటీఎం లో కారట గీకుదామని వస్తారు కదా, పిన్ నంబర్ కొట్టినాక పైసలు బయటికి రావాలి. సరే డబ్బులు వస్తలేదు అని చెప్పి కస్టమర్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ వచ్చేసి ఇది తీసిన తర్వాత అప్పుడు డబ్బులు బయటకు వస్తాయి. హన్మకొండల గింత అలకగా ఏటీఎం లో పైసలు కొట్టేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ కెళ్ళొచ్చి మన తన కస్టమర్లకు సూటి పెడితే సీక్రెట్ కెమెరాల చిత్రాలు చూసి ఇద్దరిని పట్టేసిండ్రు పోలీసులు. నలుగురు పరారైరట. మంది పైకం మింగేతానికి గిసొంటి కథలు పడుతున్నారు. జరా చూసుకొండ్రు మరి. ఏం చదువుతున్నావమ్మా? 8వ తరగతి సార్. ఏంద్రా అట్లలావైనా? గేమ్స్ ఆడుకోవా? ఆడుకోను సార్. గేమ్స్ ఆడుకోవా? ఏమి? మమ్మీ సెల్లియో సార్. సెల్ ఫోన్ల కాదురా గేమ్ ఆడమనేది, గ్రౌండ్ల గేము. ఆడతా సార్. ఏ గేమ్ ఆడతావు? కబడ్డీ ఆడతా సార్. కబడ్డీ ఆడి అందరిని ఎత్తేయడానిక వేరే గేమ్లాడు? రోజుకు 4 రౌండ్లన్న తిరుగు. సోషల్ మీడియాలో పొట్టు పొట్టు గిరకలు కొట్టిన ఆంధ్ర ధర్మవరం పాత ఎమ్మెల్యే కేతిరెడ్డి సార్ వీడియో చూసి మస్తు నవ్వుకున్నాం అందరం. కానీ ఇప్పుడు పరిస్థితి అంతటా అట్లనే ఉన్నది మరి. దేశం బరువు పెరుగుతుందిల్లో. హాగో అట్లెట్లంటారా, 10 మందిల 3 మందమే ఉన్నారట మరి. 122 మంది మోగోళ్లు ఒళ్ళు వెంచుతుంటే మహిళలు 24 మంది లావైతుర్రట. 18 ఏండ్లకెళ్లి 69 ఏండ్ల వయసున్నోళ్ల మీద సెంటరోళ్లు చేపించిన సర్వేలు తేలింది. దీనికో లెక్కుందుల్లో, కరోనా కాలంలో లాక్డౌన్ పెట్టే వరకు ఇండ్లలోనే ఉండి బలంగల తిండి తినాలని కుమ్ముడు గుమ్మిర్రట ఏడ వైరస్ వచ్చి అమురుకుంటుందో అని. మళ్ళా మన ఒళ్ళకి ఎక్సర్సైజులు చేసినంటే నచ్చదాయే, బయట చిరుదిండ్లు చంపుడాయే. అట్లా కొంత తిప్పలైంది. ఇక ఇరాం లేకుండా ఫోన్లు చూసుడు, ఒళ్ళొంచి పని చేయకపోడు, పెయ్యికి మంచి చేసే తిండి తినకపోడు తోటి లావైతున్నారట. ఇక దేశంలో ఎక్కువ లావుగున్నది ఏ రాష్ట్రంలో అంటే ఢిల్లీ, అటెనక తమిళనాడుల. మన తన 130 మంది అన్నలు బరువు ఎక్కువై బాధపడుతుంటే 132 మంది అక్కలు రంది పడుతున్నట. ఆంధ్రాల అంత రివర్స్ ఉన్నది. ఆడ 136 మంది మహిళలు లావుంటే మొగోళ్ళు 31 మందే. ఇక గమ్మత ఏందంటే, దేశంలో ఊర్లలో ఉండేటోళ్ళు 119 మందే లావైతుంటే పట్టణాలలో మాత్రం 29 మంది మందమైతున్నట. బరువుతో పాటు తీరు తీరు బీమార్లు సుతం ఓపైతుంటాయి. పరిస్థితి ఎట్లున్నదో చెప్పినాం. చెమట తీసి బరువు తగ్గుతారో, ఉత్త గుండుకుంటా ఇంకింత పెరుగుతారో, మీ ఇష్టమిగ. చూసిండ్రు కదా, ఇక ఇవుళ్ళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.